अस्सलाम वालेकुम नाज़रीन, मैं अमन इवेंट न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। डालते हैं नज़र ख़ास खबर की जानिब। पुलिस ऑफिसर की बीवी अपने शौहर की ड्यूटी का नाजायज़ फ़ायदा उठाते हुए एक छोटी सी बात के मुद्दे को लेकर बड़ी लड़ाई बना दी। टेंशन जगतियाल में देखा गया। तेलंगाना के जगतियाल के इलाके में आरटीसी बस में एक मामूली सी बात पर हुआ झगड़ा। एक लड़की जिसका नाम शेख फराह है, जो एमबीए स्टूडेंट है, वो सफ़र कर रही थी अपनी माँ के साथ। उसी बस में एसआईएनएल की वाइफ भी मौजूद थी। दोनों के दरमियान सीट को लेकर बहस हुई। एसआई की वाइफ ने इस्लाम और मुसलमानों के ख़िलाफ़ गलत बातें कहीं इस झगड़े के दौरान, और साथ ही साथ अपने हस्बैंड को कॉल करके बुला लिया। एसआईएनएल ने आकर माँ बेटी के साथ बदतमीजी की और थप्पड़ भी मार दिया। इसी वाक़े के बाद जगतियाल के लोगों में गुस्सा भड़का। रास्ता रोको एहतजाज भी किया गया। एसआई के खिलाफ एफआईआर हो चुकी है। गिरफ्तार करके सस्पेंड करने का मुतालबा किया जा रहा है। इस मौके पर कांग्रेस के लीडर्स पहुंचे। उज़्मा शेख ने फरहा के साथ मजम्मत करते हुए गुस्से का मुजाहरा किया और एहतजाज में शदीद मजम्मत किया है। अडालते हैं जिले में खुश रिपोर्ट पर नजर। ब्यूरो रिपोर्ट, बियाबानी न्यूज़ से। इसी तरह की मालूम के लिए चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें। बियाबानी बेंटी न्यूज़। जजाकल्ला। सब जने नहीं जाते, सब जने नहीं जाते। इतनी गलत बात है। सुप्रीम कोर्ट के कानून के मुताबिक औरत को, भाई चिल्ला रखो, औरत के साथ बात करने के लिए उसको पुलिस स्टेशन ले जाने के लिए एक लेडी पुलिस होना, लेडी पुलिस भी नहीं थी, ऐसा कैसा? उसको बीवी नचा रही थी, उन्हें नाच रहा, उसको बीवी के पास ही भेज यूनिफॉर्म लिखा। मतलब उसका उसका वो बहुत बुरा है। वो मानो को 3 दिन से बच्चों को देखो। बोलो, నేను సిద్దిపేట నుంచి వస్తున్నా అండి. జగ్తల్ బస్సులో వస్తున్నాను. డైరెక్ట్ జగ్తల్ బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది. ఆమె 5 సార్లు ఎక్కింది, దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది. నేను మా అమ్మ కూర్చున్నా. కూర్చున్న తర్వాత జరగండి అని చెప్పింది. పిండం మొత్తం వేడిగా ఉంది, చల్లారా కాదు జరుగుతా. అమ్మ ఇప్పటికైతే కూర్చో అంటే కూర్చునే ప్లేస్ ఉంది. ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లింస్ లంజలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గలీజ్గా పూజలు చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏం అనలేదు. మీరు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎలా తీరుతారు అలా అని చెప్పేస్తే వెనకకెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది. ఎవరిని పట్టించుకోలేదు. బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు. మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు. మాది మేము సడన్ గా జగ్తల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె. మేమంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టమది, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జగ్తల్ బస్ డిపో దగ్గరికి, అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు. పోలీస్ గారు అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు. ఒక అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒక అతను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, మా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక రెండు తెల్లంచి అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాడు. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్. నా ఫోన్ ఒక హళ్ళు పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి రెండు కింద కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూతో 3 టైమ్స్ నన్ను బాగా 500 మెంబర్స్ నన్ను వాళ్ళు కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు. అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదండి, ఇప్పుడు తెలిసింది. బీఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. గంటన్నర నుంచి నేను ఇదిలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా బీఎస్పీ సార్ వచ్చారు. ఇప్పుడు వెనుక వాళ్ళ కార్ వచ్చింది, ఆ కార్కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి
అనిల్ కుమార్ వేసుకున్నారు.